కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో ఘనతలు గొప్పల కోసం పాటుపడి వాళ్ళు పరిగెత్తుతున్నారు, అయ్యి సాధించారు, అయ్యి గట్టారు, కొన్నారు, దిగేశారు, నేను కూడా అన్ని కొనాలా, దిగేయాలా, సాధించాలా, ఏ కాదు. వాళ్ళకి అన్ని తులాలు బంగారం ఉంది, వాళ్ళకి ఇన్ని తులాలు వెండి ఉంది, వాళ్ళకి అన్ని తులాలు ఎత్తడం ఉంది, ఇవన్నీ కాదు. నీ ఘనత అక్షయమైనదై ఉండాలి, అక్షయమైనదై ఉండాలి, క్షయమైపోయేదై ఉండకూడదు, క్షయమైపోయేదై ఉండకూడదు. నీ ఘనత ఇక్కడే కాదు, అక్కడ కూడా మార్పురోగాలి. ఎక్కడ? పరలోకంలో. లక్ష్య పెట్టవాకు. కొంతమంది నీ దగ్గరకు వచ్చి ఎచ్చులు పడుతుంటారు, గోల్డ్ చూపించి, మా వారు చేయించారు, ఈ లోపల ఇందులో వజ్రాలు ఉన్నాయి, ఇది వెండి, ఇది అది, ఇది బంగారం, ఇది ఎంత కాస్టు, ఇది ప్లాటినం, నా బొంద అని చెబుతూ ఉంటారు. ఆయన చూసి నవ్వుకో నువ్వు, ఎందుకంటే వాళ్ళ ముక్కుల మీద, వాళ్ళ నెత్తి మీద, వాళ్ళ మెళ్ళల్లో ఘనంగా భావించే ఆ గోల్డ్ని రేపు నీ కాళ్ళ కింద ఆయన ఉంచబోతున్నాడు. నవ్వుకో అంతే. భూలోకంలో తారు ఎట్లా ఉంటుంది? తారు ఎట్టుంటుంది? రోడ్డు మీద వేసే తారు తెల్లగుంటుందా? నల్లగుంటుంది. ఈరోజు భూమి మీద జనం బంగారం అనుకునేది పరలోక డాంబరు, పరలోక తారు. అన్న బంగారపు రోడ్లు అంటే మరి ఫినిషింగ్ మనం జారి పడతామేమో, జారి పడకుండా సౌకర్యం ఏర్పాటు చేస్తాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఈ లోకము ఘనముగా ఎంచున్నది ఏదో అది నా పిల్లల పాదాల కింద పెడతానని చెప్తున్నాడు దేవుడు, అది విషయం. కాబట్టి ఇప్పుడు ఏం చూద్దాం మనం? పరలోక డాంబర్ కోసం భూలోకంలో ఎంపర్లాడదామా? కొంతమంది కక్కుర్తోళ్ళు ఉంటారు, పరలోకంలో బంగారు రోడ్డు చూశారంటే గడపార దేవుళ్ళు ఆడుకుంటారు, ఇక తవ్వుకున్నారు బాబా, కొంపదీసి అట్టగానే ఉండేరు, అంత బంగారు కదా నాయన అని. ఇక్కడ బంగారానికి అక్కడ విలువ లేదు. స్తోత్రం, హల్లెలూయా. అసలు ఇక్కడ బంగారానికి దుబాయ్లో ఎక్కడే విలువ లేదు, ఇంక అక్కడేముంది? అరబ్ కంట్రీస్లో బంగారానికి అక్కడే విలువ లేదు. అది దొరకని దగ్గర విలువ, దొరికిన దగ్గర దాన్ని ఎవడు పట్టించుకుంటాడు? వాళ్ళు బాత్రూమ్కి తీసుకెళ్లే చెంబు కూడా గోల్డే. స్తోత్రం. ఏందని అడుగుతారు? మనకు ఒక్క చెంబు దొరికితే అన్నయ్యా స్తోత్రం, అమ్మో ఇంకేమన్నా ఉందా, బాధలన్నీ పోతాయి అన్నయ్య, బోల్డ్ నప్పులు ఉన్నాయి అన్నయ్య, ఒక్క చెంబు దొరికేటట్టు ప్రార్థన చే. అరబోళ్ళు దగ్గరన్నా ఉంటే బాగుండు, ఒక చెంబు ఇస్తే ఎదురు పట్టుకుందాం. ఎన్ని చెంబులు అయితే ఏ సైకి సాటి వస్తాయి. సర్వకృపానిధివే సంపదల ఘనివి, సర్వకృపానిధివే సకలము చేయగల నీవై, పేనా కన్ను నేతి చూచెదా, సకలము 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 చేయగల నీవై, పేనా కన్ను లేతి చూచెదా. కలబల పడినే కొండల వైపునా కన్ను లేతుదునా, కొండల వైపు నాకను లేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. లక్ష్య పెట్టద్దు. గొప్ప గొప్ప అన్ని ధరించుకొని నీ ముందుకు వచ్చి నిన్ను ఆకర్షిస్తూ ఉంటారు. వారు కలిగి ఉన్న వాటిని చూపించి నిన్ను ప్రేరేపిస్తూ ఉంటారు. నీ దారిద్ర్యపు స్థితిని జాలి పడుతూ ఉంటారు. పాపం అంటుంటారు. నువ్వేమనుకోవాలా? నిజంగానే పాపం, నీ బొంద పాపం. సోది మొహం ఎవరే పాపం, పిచ్చి మొహం దాన్న, పిచ్చి అనేది ఐలించుకొని నువ్వు యవన ప్రాయంలో ఉన్నంతవరకు, యవశక్తి ఉన్నంతవరకు అవన్నీ ఒంటి మీద ఉంచిద్ది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత
చచ్చి పండుకోబెట్టిన తర్వాత కూతుళ్ళు ఉన్నారనుకో, అమ్మో అమ్మో పెద్దది గాజులు లాక్కుంటుంది, అమ్మో మెడ మీద ఒకటి పెడితే హారం తీసుకోవడానికి ముక్కు పొడక కూడా వదిలిపెట్టరు. ఎడుతానే చూస్తాను, అయ్యా ఆ ముక్కు పొడక తీయండి అయ్యా. పక్కన వాళ్ళు చూస్తారు, ఎంత భయ బంగారం ముక్కు కూడా ఎంత తక్కువ చేసింది అనుకున్నాయండి, చాలా ఖరీదు చేసేది, ఓడతీయండి ఓడతీయండి అయ్యా, మా అమ్మ జ్ఞాపకంగా నేను ఉంచుకుంటానయ్యా, ఓడతీయండి. నేను అన్ని దరువులు చూస్తూ ఉంటాను, కొంత కొన్నిసార్లు కొన్నిసార్లు పోయినప్పుడు ఇటు పక్క మామూలుగానే మాట్లాడుతుంటారు, తీర్చా ఉంటారు, తొందరగా తీర్చా ఉంటారా అమ్మా అయ్యా అంటుంట. స్వాహ ఉన్నప్పుడు మిడిచిపడి అన్ని చవర్లు ఇన్ని చవర్లు అన్ని తులాలు ఇన్ని తులాలనే మొత్తం అందరు కలిసి, కొంతమంది ఏమో అన్ని ధరించుకొని దొంగల చేత సరే ఉంది దాచిపెట్టుకో, ఆహా ఆగదు తపన, అన్నీ వేసుకొని పోయే మార్గ మధ్యలో దొంగలు పట్టుకుని. కొంతమంది అయితే ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. కాబట్టి మీరు పొందొద్దని నేను చెప్పట్లేదు, దేవుడు ఇస్తే స్తోత్రం, ఇయ్యకపోయినా స్తోత్రం, ఎడిగిపోయినా ఆడ ఉంటుంది. బంగారాన్ని బట్టి ఘనత, డబ్బును బట్టి ఘనత, బిల్డింగ్ను బట్టి ఘనత, పొలాన్ని బట్టి ఘనత, అపార్ట్మెంట్ను బట్టి ఘనత, స్థలాన్ని బట్టి ఘనత, అధికారాన్ని బట్టి ఘనత, జాబును బట్టి ఘనత, పదవిని బట్టి ఘనత తీసి ఎక్కడ కొడతా? అది మరి ఏది కావాలి? అక్షయమైనది, శాశ్వతమైనది, అది నీకేం కావాలో తెలుసు, ఎప్పుడు కావాలో తెలుసు, ఎంత కావాలో తెలుసు, ఎలా ఇవ్వాలో కూడా నీకు ఏసయ్యకు తెలుసు. అన్ని తగిన కాలం ముందు ప్రతిదీ కూడా నీకు అన్ని అందుబాటులో తెస్తాడు. ఆయన బిడ్డగా ఉన్నావు నువ్వు భూమి మీద. అవసరాన్ని బట్టి కొన్నిసార్లు లేమి కలిమి లేమి కొదువ కొరత బలహీనత ఇబ్బంది సమస్య చూపిస్తాడు, కానీ అవసరం తీరిపోయిన తర్వాత ఉండమన్నా ఉండవు. వేదనలు ఉండమన్నా ఉండవు, అప్పులు ఉండమన్నా ఉండవు, రోగాలు ఉండమన్నా ఉండవు, సమస్యలు ఉండమన్నా ఉండదు, దరిద్రత. అరే ఆయన ఎరగని వాళ్ళకి అన్ని ఇచ్చినోడు నీకీడా? సొంత ప్రియ కుమారుని మన కోసం ఇయ్య వెనుతి అని ప్రభు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు ఇవ్వడన్నాడు పౌలు మహనీయుడు. ఎందుకు ఇవ్వడు? నువ్వు నేనేమన్నా శత్రువులు అయింది ఆయనకి ప్రాణం పెట్టుకుంటే. అసలు లక్ష్య పెట్టొద్దు నువ్వు, నీకెందుకు ఏడుచాలే పోని, నీకు ఇంకా నేను చేస్తాలే పో అంటాడు. పర్లేదులే ప్రభా, నువ్వు ఇగిపోయినా పర్లేదు, అక్కడ ఇస్తావుగా, అక్కడ ఇగిపోయినా పర్లేదు ప్రభా, నువ్వు ఉంటావుగా చాలు. ఎన్ని బంగారాలు నీకు సాటు వస్తాయ్యా, వాళ్ళకి దొరకంది నాకు దొరికావు, నిన్ను చూసుకొని అలా బతికేస్తా ప్రభా. ఇంటి మీద చెత్త లేకపోయినా నువ్వు ఉన్నావు, ఒంటి మీద నగలు లేకపోయినా నువ్వు ఉన్నావు, ఖరీదైన బంగారాలు లేకపోయినా నువ్వు ఉన్నావు, నాకు చాలు ఏసయ్యా, నేను అంతే ఫిక్స్ అయ్యా, నీది కూడా అంతే ఫిక్స్ అవ్వండి, నీకు అన్యాయం ఏం చేయడలే, ఏం ఫీల్ అవ్వద్దు, నువ్వు చాలంటే మళ్ళీ ఏం ఈడేమని మళ్ళీ దిగులేసుకోవాకు. కొంతమంది కదో భయం, ఇస్తాడులే చేస్తాడు. భూమి మీద నిన్ను పుట్టించినవాడు నీ కనీస అవసరాలు ఎరగడా, నిశ్చయముగా ఎరుగును తప్పకుండా తీరుస్తాడు, తప్పకుండా తీరుస్తాడు. వర్రీ కావాల్సిన అవసరమే లేదు, వర్రీ కావాల్సిన అవసరమే లేదు. మైండ్ అంతా దేవుని మహిమను వెతుకుటలో పెట్టు.